చూపుచు నన్ను ఆదరించువాడా thank you.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోకి వెళదాం. పరలోకమందున్న పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరలోకమందు సింహాసనాసీనుడవైన మా ప్రభు, కోట్ల కొలది దేవదూతలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు నిత్యము ఘాన ప్రతిఘానాలతో నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నారు ప్రభు. నిసింహాసనం ఎదుట 24 పెద్దలు సాగిలపడి నమస్కరించుసు. మహిమ ఘనత ప్రభావములు నిత్యము నీకే ఆరోపిస్తున్నారు తండ్రి. ఉదయకాల సమయం ప్రభువా, నేను నీ వాక్య పరిచర్య చేస్తూ ఉండగా నీ దీన సేవకు నీ సిలువ సాటును మరుగుపరిచి నీవే నా ముఖ కాంతి ద్వారా బిడ్డలతో మాట్లాడమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు ఆది కాండములు నుంచి 4 మనం ధ్యానం చేద్దామండి. ఆది మానవుడైన ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని యెహోవా దేవుడు ఆలోచించి ఆదాములో నుండి పక్కటెముకలో నుంచి ఒక ఎముక తీసి మాంసమును చేసి స్త్రీగాను నిర్మించి ఆదాము యొద్దకు తీసుకుని వెళ్ళి ఏదేను వనములో ఆదాము అవకు మొదటి వివాహము జరిగించియున్నాడు. దేవుని యొక్క మహాకృపలో ఆదాము భార్య అవ గర్భము దాల్చి ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆమె నేను ఒక కుమారుని ఒక మనిషిని సంపాదించుకున్నానని చెప్పి వానికి కయ్యోను అని పేరు పెట్టింది. దేవుడు మరలా అవను దర్శించగా అవ గర్భవతి అయి కుమారుని కని వానికి ఏబేల్ అని పేరు పెట్టింది. ఇలాగూ ఆదాము అవకి 2 కుమారులు అనుగ్రహింపబడ్డారు. ఈ 2 కుమారులు కూడా పెద్దవారై పెద్దవాడు వ్యవసాయం చేసేవాడు, చిన్నవాడు గొర్రెలను కాసుకునేవాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ కూడా యెహోవా సన్నిధికి అర్పణను తీసుకుని వెళ్ళారు. పెద్దవాడేమో తన పంటలో కొంత దేవునికి అర్పణగా తీసుకుని వెళ్ళాడు, చిన్నవాడైన ఏబేలు గొర్రెల్లో శ్రేష్టమైనవి యెహోవాకు అర్పణగా తీసుకుని వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కూడా యెహోవాకు అర్పణ అర్పింపగా దేవుడైన యెహోవా ఏబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. అయితే కయ్యోను బాధపడి తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకంటే అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు కాబట్టి. అంతేకాదండి, తన తమ్ముడి మీద కోపము కూడా వచ్చింది. వీడు నాకంటే చిన్నవాడు, వీడి అర్పణ యెహోవా అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదని చెప్పేసి మదిలో ఆ విషయాన్ని దాచుకున్నాడు. ఒకరోజు ఏబేలు తన మందను తొలుకుని పొలములో మేపుచున్నప్పుడు కయోను కూడా అదే ప్రాంతానికి వెళ్ళి ఏబేలుతో మాట్లాడుచు కయోను మనసులో ఉన్న పగను మరింతగానో రగులుచూ ఉండగా తన తమ్ముడు మీద, అంటే ఏబేలు మీద పడి అతన్ని కొట్టి చంపేశాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఆదాము అవ తన చిన్న కుమారుడు రాలేదని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్దవాడిని అడిగినప్పుడు నాకు తెలియదమ్మా అన్నట్లుగా మాట్లాడాడు. ఇలాగూ ఆదాము అవ తన యొక్క చిన్న కుమారుడిని ఏబేలు కొరకు రోదిస్తూ ఉన్నారు. కానీ ఏబేలు ఏమైపోయాడో తల్లిదండ్రులకు తెలియట్లేదు, కానీ అన్న అయిన కయ్యోనికి తెలుసు తన తమ్ముడేమైపోయాడో. ఆ సమయంలో యెహోవా దేవుడు కయోనుని పిలిచి, కయోను ఎక్కడ నీ తమ్ముడు అని అడిగాడంటండి. వెంటనే కయోను ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, వాడికి నేనేమన్నా కాపలానా అని
ప్రభుతో అంటున్నాడు. ఎంటనే ప్రభువైన దేవుడు కయనో నువ్వు చేసిన పని ఏమిటి, నీ తమ్ముడైన ఏబెలును సంపేసి అతని నువ్వు పాతబెట్టేసే భూములో, కానీ అతని రక్తం నాకు మొరపెట్టుచు ఉన్నదని 4వ అధ్యాయము 10వ వచనములో రాయబడింది. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటని నీ తమ్ముడు రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అని అడిగినప్పుడు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా అతడు ఎంతగానో కలవరం చెందాడు, అతడు ఎంతగానో ఆందోళన చెందాడు. అయ్యో నేను ఎవరికి తెలియకుండా చాలా జాగర్తలు తీసుకుని నా తమ్ముని చంపేశాను, నా తండ్రికి తెలియదు ఈ సంగతి, నా తల్లికి తెలియదు, కానీ యెహోవా దేవుని కనులు నేను కప్పలేకపోయానే, ఆయన నన్ను చూశాడే అని చెప్పేసి చాలా కంగు తిన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. అయితే ఏబేలు నీతిమంతుడు, ఆయన రక్తము నేల నుండి యెహోవాకు మొరపెట్టును. నీతిమంతుని రక్తము కయోను చిందించాడు కాబట్టి కయోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు నేలను చేతపరుచుచున్నావు కాబట్టి నువ్వు నీ వ్యవసాయములో నువ్వు నష్టపోతావు, నేను నిన్ను చెప్పిస్తూ ఉన్నాను, నా సన్నిధి నుంచి నిన్ను వెలివేస్తానని చెప్పేసి యెహోవా దేవుడు కయోనుని వెలివేశాడు సన్నిధి నుంచి, చెప్పించి పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏబేలు రక్తము యెహోవా దేవునికి మొరపెట్టింది. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 16వ అధ్యాయము ప్రియులారా, అక్కడ మనకి అబ్రహాము శారా ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. అబ్రహాముకు వివాహమై చాలా కాలములు చాలా సంవత్సరాలు జరిగినప్పటికీ కాలము గతించిపోతున్నప్పుడు శారాకు ఒక ఆలోచన వచ్చింది, యెహోవా నాకు పిల్లలను ఇవ్వడు కాబట్టి ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఐగుప్తీరాలైన ఆగరను నా భర్తకిచ్చి భార్యగా చేస్తే ఆమె ద్వారా నేను సంతానము పొందుకోవచ్చని ఒక ఆలోచన చేసింది. ఆలోచన చేసి అబ్రహామును పిలిచి, నా యజమానుడా, మన దాసి అయిన ఆగరు నీవు ఆమెతో ఉండాలని చెప్పి, లేకపోతే ఆమెని వివాహము చేసుకోవాలని చెప్పినప్పుడు అబ్రహాము మరో మాట మాట్లాడకుండా తన భార్య అయిన శారా ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటకు సమ్మతించాడండి. అప్పుడు అబ్రహాము ఆగరుతో పోయినప్పుడు ఆగరు గర్భవతి అయింది. గర్భవతి అయిన ఆగరు శారాని చిన్న చూపు చూస్తుందన్నమాట. ఆ సమయంలో శారా అంటుంది, నా దాసికి నేను నీచమైన దానిగా కనిపిస్తూ ఉన్నాను, నా యజమానుడు అబ్రహామా, యెహోవా నీకు నాకు న్యాయము తీర్చునుగాక అని మాట్లాడుచు ఉన్నది. ఎందుకంటే శారా తన దాసురాలైన పని మనిషి అయిన ఆగరు దృష్టికి నీచురాలుగా కనిపించిందని ఆమె మాట్లాడుతూ ఉంది. మరి ఆ సమయంలో మరి ఏం చేయాలి అని అబ్రహాము శారాని అడిగినప్పుడు శారా అంటుంది, అది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఆమెను మన ఇంట్లో నుంచి తోలివేయాలి, పంపివేయాలి అని అడిగినప్పుడు అబ్రహాము అన్నాడు, అదిగో ఆగరు నీ ఆధీనంలోనూ ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినది చేయమని చెప్పినప్పుడు ఆమె ఆగరును హింసించటం ప్రారంభించింది. చాలా హింసించిన తర్వాత ఆగరు ఆ శ్రమకు తట్టుకోలేక, ఆ శోధనకు తట్టుకోలేక ఆ ఇంటి నుంచి, అనగా అబ్రహాము ఇంటి నుంచి పారిపోయింది. ఆ సమయంలో యెహోవా దూత వచ్చి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావని అడిగినప్పుడు ఆమె చెప్తూ ఉంది, నేను నా యజమానురాల యొక్క ఇంటి నుంచి వచ్చానని చెప్తూ ఉంది కానీ ఎక్కడికి వెళుతున్నానని
చెప్పలేకపోయింది. ఏడవ వచనములో యెహోవా దూత అరణ్యము నీటి బొగ్గ యొద్ద అనగా గారోను అరణ్యములో బొగ్గ యొద్ద ఆమెను కనుక్కుని శారయు దాసేన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన చారా యొద్ద నుండి పారిపోవుచున్నాను నిన్ను ఏంటనే మరి ఆగరు చెప్తుంది దేవుని దూతతో నా యజమానురాలైన చారా ఇంటి నుంచి నేను పారిపోతూ ఉన్నాను అని చెప్పుచూ ఉన్నది. ఆ సమయములో ప్రభు అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అనపబడి ఉండమని చెప్పినప్పుడు మరి చారా దాసి అయిన ఆగరు తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్తానికి సిద్ధపడుతూ ఉంది. 11వ వచనములో మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినును, నువ్వు గర్భవతివై నువ్వు కుమారుని కని అతనికి ఇస్మానియేలు అని పేరు పెట్టుదువు. అగరు వెనక్కి తిరిగి వెళ్ళి తన యజమానురాలి ఇంటిలో దీనురాలుగా జీవించింది. ఆమె ఒక కుమారుని కని ఆ కుమారునికి ఇస్మానియేలుని పేరు కూడా పెట్టినని 15వ వచనములు వాక్యం చెలవిస్తుంది. ఈ రీతిగా ఆగరు ఒక కుమారునికి జన్మనిచ్చి తన యజమానుని కుటుంబంలో నమ్మకంగా జీవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆగరు యొక్క మొర దేవుడు విన్నాడు, ఆగరు యొక్క ఏడుపు దేవుడు విన్నాడు. కాబట్టి ఆగరుతో దేవుడు వాగ్దానము చేశాడు, నిన్ను కుమారుని ఇవ్వబోతున్నాను, వాడికి ఇస్మానియేలుని పేరు పెట్టు, వాడిని గొప్ప జనముగా చేస్తాను అని యెహోవా దేవుడు ఆగరికి వాగ్దానము చేసిన ప్రకారంగానే. ఒకసారి మనము ఆది కాండము 21వ అధ్యాయములో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చండి. ఒకసారి చారా అబ్రహామును పిలుస్తుంది, నా యజమానుడు అబ్రహామా నిన్ను నా ఇంటికి వెళ్ళిపోతా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది. వెంటనే అబ్రహాం అడుగుతున్నాడు, ఏమైంది, ఏంటి వెళ్ళిపోతానని చెప్తున్నావని. అబ్రహాము తన భార్యను అడిగినప్పుడు ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేకపోతే నీ దాసి అయినా ఉండాలి, ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఉండాలి, ఇద్దరు ఉండటానికి కుదరదు అన్నట్లుగా మాట్లాడుచూ ఉన్నది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి చారా ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉందంటే చారా కూడా దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, అతనికి ఇసాకుని పేరు పెట్టింది. ఇసాకు ఇస్మాయిలు ఇద్దరు కూడా కలిసి మెలిసి ఆడుకుంటున్నారు అన్నాదమ్ముల్లాగా. ఇప్పుడు చారా ఏం చెప్తుందంటే యజమానుడైన అబ్రహాముకి, ఇదిగో నీ పని మనిషి కుమారుడు నా కుమారుణ్ణి కొడుతున్నాడు, గిల్లుతున్నాడు, కొరుకుతున్నాడు, కాబట్టి వాడు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఆ దాసి మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా మరి అబ్రహామును శోధిస్తుంది. వాళ్ళిద్దరినన్నా పంపించు, లేకపోతే నేను నా కుమారుడిని ఇల్లు వదిలిపెట్టి మా ఇంటికి వెళ్ళిపోతామన్నట్లుగా చోదిస్తుంది. కారణం ఏమిటంటే చారా మదులో ఒకటి ఉంది, రేపొద్దున ఇసాకు పెద్దవాడవుతాడు, ఇస్మానియేలు పెద్దవాడవుతాడు, ఆస్తి పంపకాల్లో ఇద్దరికి సమానంగా పంచాలి, అలా పంచడానికి వీలు లేదని చారా ఈ యొక్క డ్రామా ఆడినట్లుగా లేకపోతే ఈ విధంగా మాట్లాడినట్లుగా వాక్యం మనకు చెలవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని యొక్క సంగమ, మదులో ఒకటి ఉంది, మాట్లాడు తీరు మరొకలాగా ఉంది చారాది. అబ్రహాముతో మాట్లాడిన తీరు ఒకలాగా ఉంది, మదులో మరొక విషయాలు ఉన్నాయి. ఆస్తి పంపకాలు ఇద్దరికి సమానంగా పంచాల్సి వచ్చిందని చెప్పేసి ఆగరును తన కుమారుని తోలేస్తే ఆస్తి మొత్తం నా కుమారునికే అవిద్దని, నా ఆస్తి మొత్తానికి నా కుమారుడు వారసుడు అవుతాడని చారా ఉద్దేశించినట్లుగా వాక్యం మనకి నేర్పిస్తూ ఉందండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథముల నుంచి చదివినట్లయితే 21వ అధ్యాయం అండి 10వ వచనం, ఆ దాసి దీని కుమారుని వెళ్ళకొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుని సాకుతో వారసుడై ఉండడని
అబ్రహాముతో అనును. అప్పుడు అబ్రహాము చాలా దుఃఖపడ్డాడన్నమాట. ఆ మాటకు చాలా దుఃఖపడ్డాడు, బాధపడుచు ఉన్నాడు, ఎలా వెళ్ళగొట్టాలి అని చెప్పేసి. అయితే దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుచు ఉన్నాడు. ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే, ప్రేమైన దేవుని సంగమా, అబ్రహామా, నువ్వు దుఃఖపడొద్దు, నువ్వు బాధపడొద్దు. ఆగరి విషయంలో, తన కుమారుని విషయంలో, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు వాళ్ళ విషయంలో నువ్వు కలవరపడొద్దు లేదా దుఃఖపడొద్దు. ఎందుకంటే వారికి నేను వాగ్దానము చేశా, నా వాగ్దానము వారి మీద ఉంది, వారిని కాపాడే బాధ్యత నాది. కాబట్టి నీవు నీ దాసిని తన కుమారుని పంపివని చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం ఆహారాన్ని నీటి తిత్తిని తీసుకుని ఆగరికిచ్చి ఆగరు భుజముల మీద పెట్టి తన కుమారుని ఇద్దరిని కూడా పంపివేసినట్లుగా వాక్యం మనకి చెలవిస్తూ ఉందండి. ఒకసారి 21:14 చదువుదామండి. కాబట్టి తెల్లవారైనప్పుడు అబ్రహాము లెగిసి ఆహారమును నీళ్లు తిత్తు తీసుకుని పిల్లవానితో కూడా ఆగరుకు అప్పగించి ఆమె భుజముల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసును. ఆమె వెళ్ళి బెర్సబా అరణ్యములో ఇటు అట్టు తిరుగుచున్నది. ఆమె ఇటు అటు అరణ్యములో తిరుగుచున్న సమయంలో ఆమె యొద్ద ఉన్న ఆహారం అయిపోయింది, ఆమె యొద్ద ఉన్న నీళ్లు కూడా అయిపోయినాయి. త్రాగటానికి వాళ్ళకి నీళ్ళు లేవు, గొంతుకు ఎండిపోతుంది. అది ఎడారి ప్రదేశం, నీళ్లు దొరకని ప్రదేశం. ఆ ప్రదేశంలో ఆగరు తన కుమారుడు ఉన్నారు. ఆ సమయంలో ఆ కుమారుణ్ణి ఒక పొద కింద పడవేసి ఆ పిల్లవాడు సావు చూడలేక తల్లి దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంది, ఓ రోదన చేస్తూ ఉంది. అయ్యో, మమ్మలను ఎవరు బ్రతికిస్తారు, ఈ అరణ్యములు మాకు ఎవరు దాహము తీరుస్తారని చెప్పేసి రోదిస్తూ ఉంది, తన కుమారుని కొరకు ఏడుస్తూ ఉంది, తన కుమారుని కొరకు. ఆ సమయంలో యెహోవా దేవుడు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినును. అక్కడ పొద దగ్గర ఆ చిన్నవాడు అనగా ఇస్మానియేలు కూడా ఏడుస్తూ ఉన్నాడు, దాహము కొరకు అలమడిస్తూ ఉన్నాడు. ఆ మొర యెహోవా వినును, దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినును అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు లెగిసి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తమని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్నవాణ్ణి మొర వినును. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకు ఏమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము వినియున్నాడు. నువ్వు లెగిసి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత్తో పట్టుకునమని, నీ చేత పట్టుకునమని వాణ్ణి గొప్ప జనముగా చేసిద్దని ఆమెతో అనిను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి నందున ఆమె నీళ్లు ఊటై చూసి వెళ్ళి ఆ తిత్తిను నేలతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చును. వెంటనే దేవుడని యెహోవా ఆగరు కళ్ళు తెరిచినప్పుడు ఆగరికి ఒక నీటి బుగ్గ మరి కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆ నీటి బొగ్గు దగ్గరికి వెళ్ళి తిత్తులో నీళ్లు పోసుకుని తన కుమారునికి తాగనిచ్చి, తన కుమారునికి ఇచ్చి దాహము తీర్చింది. ఆ మాత్రమే కాదండి, దేవుడని యెహోవా మరి ఆ చిన్నవాణ్ణి మొర విన్నాడు. అలాగే దేవుడు మన మొర కూడా వింటాడు. ప్రియ దేవుని సంగమా, అక్కడ ఏబేలు యొక్క రక్తము నేల నుండి యెహోవాకు మొరపెట్టింది. ఆ మొర దేవుడు విన్నాడు. ఎడారులో గర్భిణీతో ఉన్న ఆగరు యొక్క మొర దేవుడు విన్నాడు. ఎడారులో ఆ చిన్నవాణ్ణి అంటే ఆగరు కుమారుని యొక్క స్వరము కూడా దేవుడు విన్నాడు.
మనం ఏ ప్రాంతములో ఉన్నా మన దేవుని బిడ్డలమైతే ఆయన మన మొర వింటాడు. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమ మనం దేవుని ప్రజలమై ఉన్నాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కావాల్సిన వారిమి, మనందరం దేవునికి కావాల్సిన వారిమి. దేవుడు మనందరం మొర ఆలకిస్తూ ఉన్నాడు. కనుక దేవుని సంగం మనందరము జీవముగల దేవుని సంగమనే ఈ వాక్య పరిచర్య ద్వారా వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులకు సహోదరులకు పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ టీవీ కార్యక్రమమును చూస్తున్నారు అనేక మంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఆదివారము మా కార్యక్రమము ఆదివారము ఉదయము 7:30 ప్రసారం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ చూసి దేవుని ఆశీస్సులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మా ఫోన్ నంబరును సంప్రదించండి. 8074714848 మా ఫోన్ నంబరును మీరు సంప్రదించి మాకు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సదాకాలం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.